రెండో విడతలో పెరుగుతున్న కేసులు అరికట్టేందుకు చర్యలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటేశ్వరరావు తెలిపారు. ఇటీవల రోజుకు 20 కేసులు వస్తున్నాయని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, బస్టాండ్ లో సిబ్బందిని ఏర్పాటు చేసి కరోనాపై తీసుకోవాల్సిన చర్యలను వివరించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రజలు సామాజిక దూరం మాస్కులు ధరించడం లేదని తెలిపారు. రాజమండ్రి వారు కాకీలు తిరుమల కాలేజీలో 163 మంది విద్యార్థులకు కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయిందని, కానీ దగ్గు జ్వరం ఇలాంటివి లేవని తెలిపారు. ఏర్పాటు చేశారు. కాకినాడ రాజమండ్రి అమలాపురం డివిజన్ లో కరోనాపై తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. గౌరవిస్తారండి. అయితే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని ఇంతవరకు మనకి ఫిబ్రవరి నెలతో మనం కానీ పోల్చుకున్నట్లయితే మార్చి నెల వచ్చేసరికి మనకి కేసుల యొక్క రేటు అంటే పాజిటివిటీ రేటు పెరుగుతుంది. అయితే ఇది మన కంపారిటివ్గా మనకి ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే 5 పర్ డే 5 to 8 కేసెస్ ఇలా నమోదైనటువంటి ఈ పరిస్థితి ఈరోజు 11వ తేదీ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ 20 to 30 కేసెస్ పెర్ డే మనకి పెరగడం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజల్లో చాలా నిర్లక్ష్యత ఉన్నది. మేము ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా ఇది ప్రింట్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదంటే అనేక రకాలైనటువంటి ఈ పేపర్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, అదే మా ఆరోగ్య కార్యకర్తల ద్వారా అన్ని రకాలుగా కూడా మేము ఎన్ని మోటివేట్ చేసినప్పటికీ కూడాను ప్రజల్లో ఈ నిర్లక్ష్యాన్నియే ముఖ్యంగా మనకి ఈరోజు ఈ కేసుల తాలూకా పెరుగుదల. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే మార్చి బిగినింగ్ నుంచి కూడా మనం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలోని చాలా ఫెస్టివల్స్, ఈ ఫెస్టివల్స్, ఈ శివరాత్రి, అంతేకాకుండా ఈ ఎలక్షన్స్, ఇవే కాకుండా మన రాష్ట్ర అంటే మన రాష్ట్ర చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఉదాహరణ తీసుకుంటే మనకి తమిళనాడు కానీ లేదనుకుంటే మనకి తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్, ఇటు మనం చూసినట్లయితే కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో కూడా కేసులు బాగా నమోదవడం,